హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు ట్రావెలర్. ఇంతవరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా హొర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం గురించి పూర్తి వివరాలు అయితే అందజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ హొర్నాడు క్షేత్రం మహత్యము, ఈ హొర్నాడులో ఉండే అమ్మవారి గురించి పూర్తి విషయాలన్నీ ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ హొర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని దర్శనం చేసుకుంటే జీవితాంతము కూడా అన్నానికి లోటు ఉండదు అని చెప్పి పురాణాల ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ హొర్నాడు క్షేత్రం బెంగళూరు నుంచి 320 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి మీరు నైట్ బస్ ఎక్కినట్టయితే మార్నింగ్ అయితే చేరుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రైవేట్ వెహికల్ ఉంటే మాత్రం డే టైం జర్నీ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా పూర్తిగా ఘాట్ రోడ్లు ఉంటాయి. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాలో ఉంటుంది. హొర్నాడులో బస్టాండ్ ఈ విధంగా ఉంటుంది. ఈ హొర్నాడులో ముఖ్యంగా అన్నపూర్ణేశ్వరి దేవి స్వరూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఈ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు 5 అడుగుల ఎత్తుతో పైనుంచి కింద వరకు కూడా పూర్తిగా బంగారు కవచంతో దర్శనమిస్తుంది భక్తులందరికీ కూడా. ఈ దేవాలయానికి సమీపంలోనే భద్రానది ప్రవహిస్తూ ఉంటుంది. సంవత్సరంలో 12 నెలల్లో దాదాపు 9 నుంచి 10 నెలల పాటు ఈ ప్రాంతంలో అంతా వర్షాలు కురుస్తూ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మలెనాడు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మీరు ఇక్కడ ఒక బోర్డు చూడొచ్చు. సాంప్రదాయమైన దుస్తులతో మాత్రమే ఈ దేవాలయంలోకి ప్రవేశించడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు దేవాలయంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు మగవాళ్ళైతే తప్పకుండా షర్టు బనియన్, ఆడవాళ్ళైతే చీర కానీ చుడీదార్ కానీ వేసుకుని ఉండాలి. అలా అయితే మాత్రమే దర్శనానికి లోపలికి అలౌ చేస్తారు. మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఎన్నో లాడ్జ్లు అయితే ఉంటాయి. ఒక 1500 నుంచి 2000 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఒకవేళ అంత అమౌంట్ స్పెండ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దేవాలయానికి సంబంధించి ఇక్కడ అతిథి గృహాలు కూడా ఉంటాయి. ఇక్కడ రీజనబుల్గా 400 నుంచి 500 రూపాయల్లో రూమ్ ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే దేవాలయం మెయిన్ ఎంట్రన్స్ మనకు కనిపిస్తుంది. పురాణాల ప్రకారంగా ఈ దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. పరమేశ్వరుడు పార్వతి ఇద్దరు కూడా ఒకరోజు వాగ్వాదం చేసుకుంటూ పరమేశ్వరుడు ఆహారంతో సహా ప్రతిదీ ఈ ప్రపంచంలో ఉన్నదంతా మాయా అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, ఏదైనా మాయ కావచ్చు కానీ ఆహారం అనేది మాయ కాదు, ఆహారం భ్రాంతి కానే కాదు అని చెప్పి నిరూపించడానికి పార్వతీదేవి అదృశ్యమైపోతుంది. అప్పటి నుంచి కూడా ప్రకృతి అంతా కూడా నిశ్చలంగా మారిపోతుంది. వాతావరణం ఏమీ మారకుండా, మొక్కలు పెరగకుండా ప్రపంచమంతా కూడా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ పార్వతీదేవి ఆ బాధనంతా కూడా చూడలేక లోకాన్నంతా కరుణించి పార్వతీదేవి ప్రత్యక్షమై అందరికీ కూడా కుడి చేతిలో ఒక గరిట, ఎడమ చేతిలో ఒక గిన్నె, ఆ గిన్నెలో అన్నం తీసుకుని భూమి మీద ఉన్నటువంటి జీవులన్నిటికీ కూడా ఆహారం పంచిపెడుతుంది. అమ్మవారు 4 చేతులతో శంఖము, చక్రము, శ్రీచక్రము, దేవీ గాయత్రులను కూడా పట్టుకుని ఉంటుంది. 400 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలో వంశపారంపర్యంగా అర్చకులైతే పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. 1973 సంవత్సరంలో మళ్ళీ అక్షయ తృతీయ రోజు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడే ఇక్కడ అన్నప్రసాద హాల్ అయితే మీరు చూడొచ్చు. ఈ అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో
పూర్తిగా ఉచితంగా ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. 365 రోజులు కూడా సంవత్సరంలో. ఇక్కడ దేవాలయం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మీకు షాపింగ్ కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది. తప్పకుండా షాపింగ్ కాంప్లెక్స్ని అయితే విజిట్ చేయండి. ఈ చుట్టుపక్కల పండిన సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లో అమ్ముతూ ఉంటారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. ఈ అన్నపూర్ణేశ్వరి దేవి ప్రధాన విగ్రహాన్ని పూర్వం ఆదిశంకరాచార్యులు ప్రతిష్ట చేశారు. తరువాత 1973 సంవత్సరంలో ఇప్పుడు ఉన్నటువంటి అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయంలో ఉండే అన్నపూర్ణేశ్వరిని దర్శనం చేసుకుంటే జీవితంలో ఒక్కసారైనా కూడా వాళ్లకు జీవితాంతము కూడా అన్నపానాలకు లోటు ఉండదని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. దేవాలయం దర్శనం చేసుకుని మీరు కింద కూర్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు ఒక కోనేరు ఉంటుంది. తప్పకుండా ఆ కోనేరును కూడా దర్శనం చేసుకోండి. ఈ అన్నపూర్ణేశ్వరి దేవాలయం యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీలైనంత తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.